జీవితంలో పొరపాట్లు జరుగుతాయి, పొరపాటే జీవితం కాకూడదు, అప్పుడు ఆ పొరపాటు గ్రహపాటు అవుతుంది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్స్ ఉన్నాయి, అత్యవసర అనుమతి కోసం వ్యాక్సిన్స్ ఇచ్చారు. వ్యాక్సిన్ అనేది ఒకసారి వేసుకుంటే జీవితకాలం పనిచేయాలి, ఒకటి చాలదు రెండు డోసులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు బూస్టర్లు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కాకపోతే ప్రాణాలతో వ్యవహారం కాబట్టి వదిలేస్తున్నాం, లేకపోతే కనుక వ్యాక్సిన్ సిస్టంలోనే ఒక పెద్ద దెబ్బ. కానీ తప్పదు, ఎందుకంటే మనకి ఇంతవరకు దాని లెక్క తెలియదు కాబట్టి. బట్ ఒక వాహనం తయారీకి ముందు అన్ని రకాల పరీక్షలు చేయాలి. ఒకసారి రోడ్డెక్కిన వాహనంలో లోపాలుంటే ప్రాణాలతో ప్రమాదం, ఎందుకంటే వాహనం అనేటువంటిది మన ఎన్నో జీవితాలని మోసుకుపోతుంటుంది. తేడా వస్తే జీవితాలే నాశనం అయిపోతాయి, కుటుంబాలే సర్వనాశనం అయిపోతాయి. పాపం సదర్ వ్యక్తిది. డ్రైవింగ్లో ప్రాబ్లం అయితే వాళ్ళకి తప్పదు, వాహనంలో ప్రాబ్లం అయితే యాజమాన్యం తప్పదు. ఇప్పుడు టెస్లా యాజమాన్యం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. టెస్లా రీకాల్స్ 26,681 యుఎస్ వెహికల్స్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సంచలనమే. టెస్లా ఈజ్ రీకాలింగ్ 26,681 వెహికల్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎర్రర్ మే రిజల్ట్ ఇన్ విండ్షీల్డ్ డిఫారెస్టింగ్ ప్రాబ్లమ్స్. ద నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ NHTSA స్టేటెడ్. ఇది అక్కడ దాంట్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయమంటే వాళ్ళు చేయకుండా మార్కెట్లోకి ఇచ్చారు. దాంతో అక్కడైతే విభాగాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. దాంతో ఇప్పుడు సచ్చినట్టు వెనక్కి పిలిపించుకుని వాటిని బాగు చేసి మళ్ళీ ఇస్తామన్నటువంటి ప్రకటన చేసింది.